విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తెలుగువారు 19/20/22 తేదీల్లో విదేశాల నుండి స్వదేశానికి వస్తున్న వారికి విశాఖ విమానాశ్రయంలో పరీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ రాజకిషోర్ పేర్కొన్నారు. ఈ మేరకు స్కానింగ్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విదేశాల నుంచి 4 విమానాల్లో 700 మంది తెలుగు వారు స్వదేశాలకు వస్తున్నారని, వారికి ప్రత్యేక స్కానింగ్ యంత్రాలతో పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కు తరలిస్తామన్నారు. ఇప్పటికే ప్రయాణికులు భౌతిక దూరం పాటించే విధంగా సిబ్బందికి తర్ఫీదునిచ్చామన్నారు. అదేవిధంగా ఇమిగ్రేషన్, టికెట్ తనిఖీ, బోర్డింగ్ పాస్ తనిఖీలు, లగేజ్ తనిఖీలను ప్రత్యేక స్కానింగ్ యంత్రాలతో పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. విశాఖకు వచ్చిన వారికి ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ సిమ్ కార్డును వారి మొబైల్లో అమర్చి ఆరోగ్య యాప్ను అనుసంధానం చేయాలనుకుంటున్నామన్నారు. ఏ సమయంలోనైనా ప్రభుత్వాలు లాక్డౌన్ సడలింపులో మార్పులు చేసి డొమెస్టిక్ విమానాలు అనుమతిస్తే ఏవియేషన్ ఆదేశాల మేరకు అన్ని వేళల్లో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 6 నిమిషాల పాటు నిర్వహించిన సమావేశంలో సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వందే భారత్ మిషన్2లో భాగంగా విశాఖపట్నం విమానాశ్రయానికి 4 విమానాల రాకపోకలకు ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ విమానాలన్నీ ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి విమానాలు. మనీలా ఒకటి, మనకు దోహా నుంచి ఒక ఫ్లైట్, అబుదాబి నుంచి ఒక ఫ్లైట్, కాలాలంపూర్ నుంచి ఒక ఫ్లైట్. ఇండియన్ నేషన్స్ ఎక్కడైతే విదేశాల్లో స్టాండర్డ్ నేషన్స్గా ఉండిపోయారో వాళ్ళందరినీ ఇండియాకి రప్పించే దాంట్లో భాగంగా మనకు 700 మంది ప్యాసింజర్స్ ఈ 4 ఫ్లైట్స్లో విశాఖపట్నం రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ప్యాసింజర్స్కి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా స్క్రీనింగ్ అనేది మ్యాండేటరీ రిక్వైర్మెంట్ జరుగుతుంది. ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ యాప్ అనేది వీళ్ళలో డౌన్లోడ్ చేసి మ్యాండేటరీగా ఆరోగ్యశ్రీ యాప్ని సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసిన తర్వాత వీళ్ళందరినీ సాగ్రిగేట్ చేసి స్టేట్ గవర్నమెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసినటువంటి క్వారంటైన్ సెంటర్స్కి 14 రోజులు తరలించడం జరుగుతూ ఉంది. ఈ తరలించే క్రమంలో స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ స్క్రీనింగ్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానీ క్వారంటైన్ సెంటర్ టీమ్స్తో కానీ ఈరోజు ఏర్పాటు చేసిన మీటింగ్లో అంతా కూడా బ్రీఫింగ్ చేయడం జరిగింది. ఒక ట్రయల్ డెమో కూడా వాళ్ళకి చూపించడం జరిగింది. ఏదన్నా దీంట్లో ఇబ్బందులు ఎదురుకాకుండా కూడా అన్ని రకాలుగా పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇతర దూరాల నుంచి, దూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఇవి చేరుతున్నటువంటి క్రమంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్నాక్స్ కానీ, టీ కాఫీస్ కానీ, ఏదన్నా కూడా భోజనాలు కానీ అవసరమైతే ఇక్కడే వాళ్ళకి అవైలబిలిటీగా ఉంచేదానికి అన్ని ప్రయత్నాలు చేశాం. డొమెస్టిక్ ప్యాసింజర్స్ ట్రావెల్ అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మనకు ఉత్తర్వులు వచ్చిన తర్వాత, మనకు డీజీసీ పర్మిషన్స్ ఎయిర్క్రాఫ్ట్స్కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఆపరేట్ చేసేదానికి మన విశాఖపట్నం విమానాశ్రయాన్ని సోషల్ డిస్టెన్సింగ్లో కానీ, సేఫ్టీ నార్మ్స్లో కానీ ట్రావెల్ టచ్ ఫ్రీ ట్రావెల్ అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ట్రయల్ డెమో కూడా ఈరోజు రన్ చేసాం. ట్రయల్ డెమోలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రయల్ డెమో జరిగింది. సో దీన్ని ఇంకా కూడా ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే కూడా దీన్ని సవరించి రేపటికంతా కూడా ఈ పూర్తి పనులు పూర్తి చేస్తాను. అన్ని సోషల్ మార్కింగ్స్ కానీ, మనకి ఇన్ఫర్మేటివ్ కానీ వీటినన్నింటిని కూడా స్టిక్కరింగ్ చేయడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్క్రీనింగ్ నుంచి లోపలికి ఎంటర్ అయినప్పుడు స్క్రీనింగ్ కానీ, బోర్డింగ్ పాస్ కానీ, తర్వాత లగేజ్ బ్యాగేజ్ ఐడెంటిఫికేషన్ కానీ, యాక్సెస్ కంట్రోల్ సెక్యూరిటీలు కానీ, ఎక్కడ కూడా ప్యాసింజర్ని టచ్ చేయకుండా విమానం ఎక్కించే ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది.